పీజీ ఎప్సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ లో ప్రాధాన్యత కాలేజ్ కి ఇవ్వాలా బ్రాంచ్ కి ఇవ్వాలా, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ ప్రత్యేకతలేంటి, ఇలాంటి మీ సందేహాలను ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు గారు మరియు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు సుధీర్ చంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. సార్ హలో. సార్ హలో సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. 15th ప్లేస్ వచ్చింది ది వీక్ బెస్ట్ కాలేజ్ సర్వేలో, అండ్ అలాగే 54 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ తో కూడా మీ కాలేజ్ స్టూడెంట్ మైక్రోసాఫ్ట్ లో సెలెక్ట్ అవ్వడం అండ్ చాలా గుడ్ థింగ్ సార్, కంగ్రాచులేషన్స్. సార్ ముందుగా మీరు చెప్పండి, టీజీ ఎప్సెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిపోయింది, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అండ్ వెబ్ ఆప్షన్స్ గురించి కొంచెం క్లియర్గా క్లుప్తంగా చెప్తారు. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి జూలై 8th నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ ఫస్ట్ స్టెప్ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడము, దాని తర్వాత పాస్వర్డ్ జనరేట్ చేసుకోవడము, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము. ఈ ప్రాసెస్లో చివరి దశ అంటే రేపటితో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నిన్న స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము దాదాపు 98,000 మంది విద్యార్థులు నిన్న సాయంత్రం వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. అంటే ఈరోజు ఉంది, రేపు ఉంది, అంటే ఈ సంవత్సరము 100,000కి పైగా మంది విద్యార్థులు త్రో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే సమయంలో ఇదే గవర్నమెంట్లో మనకి ఇచ్చిన సీట్ల సంఖ్య 70,300, అంటే 70,300 సీట్లకి 100,000 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. దాదాపు 30,000 మంది విద్యార్థులకి సీటు వచ్చే అవకాశం లేదు. అందుకే చాలామంది విద్యార్థులు ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో గత సంవత్సరం ర్యాంక్ ఆధారంగా నాకు ఈ కాలేజీలో వచ్చింది కదా, ఈ ఆప్షన్స్ చాలు అని చెప్పేసి లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ రాకపోవచ్చు. ఒకవేళ మనం తక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళేసరికి సీట్లు అయిపోయి ఉండొచ్చు. సో సాధ్యమైనంత వరకు మీ ర్యాంకుతో సంబంధం లేకుండా టాప్ ఆప్షన్ నుంచి లీస్ట్ ఆప్షన్ వరకు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, అప్పుడు మీ ర్యాంకుకి తగ్గ కాలేజీలో సీట్ వస్తుంది. ఇఫ్ ఒకవేళ నాకు అవసరం లేదు లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తో నాకు వచ్చేస్తుంది అని తక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే గనక సీట్ ఎక్కడ రాకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి. సో ఫస్ట్ ఫేజ్లో మనకి 100కి 100% సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి, ఇప్పుడే మనకి రాలేదు. సెకండ్ ఫేజ్లో అన్ని సీట్లు ఫిల్ అయిపోతే 68% రిపోర్ట్ చేస్తారు, అంటే అప్పుడు మన అవకాశాల సంఖ్య ఇంకా తగ్గుతుంది. ఫస్ట్ ఫేజ్లోనే రానప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ, కాబట్టి ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి ఇంకా 3 రోజుల సమయం ఉంది. 13th, 14th, 15th. 15th రోజు ఈవినింగ్ 11:45 దాకా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఇంకొన్ని ఆప్షన్స్ ఎక్కువగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటివరకు ఆప్షన్స్ పెట్టుకోని వాళ్ళు సాధ్యమైనంత తొందరగా ఆప్షన్స్ పెట్టుకోండి, ఎందుకంటే లాస్ట్ మినిట్ రష్ని అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఆ టైంలో సర్వర్ డౌన్ ఉండడము, మొబైల్కి ఓటీపీ రాకపోవడము, లేకపోతే కన్ఫ్యూజన్లో మనకు తెలియకుండా ఏదో ఒక కాలేజ్ని మనకు సంబంధం లేని బ్రాంచ్ని ఇన్సర్ట్ చేయడము, ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి రేపు ఈవినింగ్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత 2 రోజులు రివ్యూ చేసుకోండి, మీరు పెట్టిన ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. అండ్ చాలామంది విద్యార్థులు చేసే మిస్టేక్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అనే సబ్జెక్ట్ని ఆప్షన్స్గా పెట్టుకోవడం. నిన్న మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన ఇంటేక్ ప్రకారము కంప్యూటర్ సైన్స్లో ఉన్న సీట్ల సంఖ్య 40,000 నుంచి 45,000 త్రో కౌన్సిలింగ్, స్టూడెంట్స్ ఏమో 100,000, అంటే 1:2 రేషియో దాటిపోయింది. అందులో చాలామంది విద్యార్థులకి హైదరాబాద్లోని కాలేజీలే కావాలి, అందులో మళ్ళీ అటానమస్ కాలేజీలు కావాలి, అప్పుడు ఈ 50,000 సీట్ల సంఖ్య కాస్త 30,000కి వెళ్తుంది, అప్పుడు దీని రేషియో 1:3 అవుతుంది. ఇంత టఫ్ కాంపిటీషన్లో మనం అనుకున్న కాలేజీలో సీటు వస్తుందా రాదా ఇప్పుడు మనం చెప్పలేము, బట్ మనం కనుక ఆప్షన్స్ సరిగా పెట్టుకుంటే మంచి కాలేజీలో వచ్చే అవకాశం అయితే ఉంది. సో ముఖ్యంగా విద్యార్థులకి తల్లిదండ్రులకి నిలిచే సూచన ఏంటంటే ఒకసారి మీరు పెట్టిన ఆప్షన్స్ని రివ్యూ చూడండి, కరెక్ట్గా ఉన్నాయా లేవా, ప్రయారిటీ ఆర్డర్ అంటే టాప్ నుంచి లిస్ట్ వరకు ఉన్నాయా లేవా. చాలామంది ఏం చేస్తున్నారంటే సార్ నా ర్యాంకు 40,000, నేను 150 ఆప్షన్స్ పెట్టాను అని చెప్పేసి మంచిగా చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మీరు 150 పెట్టారా, 100 పెట్టారా, 200 పెట్టారా తర్వాత విషయం, మీ ర్యాంక్కి వచ్చే కాలేజీలు ఎన్ని పెట్టారు, మీ ర్యాంక్కి వచ్చే బ్రాంచ్ కాలేజీలు ఎన్ని పెట్టారు, అది ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఆప్షన్స్ తిరిగి చూసుకోండి, సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కొంతమంది విద్యార్థులు ఇంకా ఒక అపోహలో ఉన్నారు, సార్ నా ర్యాంక్ 30,000 కదా, నేను ఎందుకు ఇన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎక్కడో ఒక దగ్గర నాకు సీట్ వస్తే ఏంటి ప్రాబ్లము. సీ ఎక్కడో ఒక దగ్గర మీకు సీట్ ఇవ్వరు, మనం పెట్టిన ఆప్షన్స్లో సిస్టమ్ టాప్ నుంచి చూసుకుంటూ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ రాలే సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది, అది రాలే థర్డ్ ఆప్షన్కి వెళ్తుంది, ఇలా పైనుంచి చూసుకుంటూ వస్తున్నప్పుడు మీరు ఒక 100 ఆప్షన్స్ పెడితే 98వ ఆప్షన్ వచ్చింది అంటే దాని అర్థం పైన ఉన్న 97 మీ ర్యాంక్కి క్యాస్ట్కి రాలేదు అని అర్థం.
సో మన ర్యాంక్కి క్యాస్ట్ ఆధారంగానే సీట్ అలాట్ చేస్తున్నారు కాబట్టి మీరు అలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకే మంచిది. లాస్ట్ ఇయర్ కూడా 6000 ర్యాంక్ అబ్బాయికి కూడా నో సీట్ అలాట్ అయిన మెసేజ్ వచ్చింది, నాకు వస్తుంది కదా అని చెప్పేసి కేవలం 10 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. లాస్ట్ ఇయర్ తను పెట్టిన 10 ఆప్షన్స్లో 3000 కట్ ఆఫ్ ర్యాంక్, తనకు సీట్ రాలే. సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకున్నాడు, తనకి ఫస్ట్ ఫేజ్లో ఒక మంచి కళలో అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు, సెకండ్ ఫేజ్లో కాంప్రమైజ్ అయిపోయి తనకి సంబంధం అంటే తనకి ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఏదో కళలో జాయిన్ అయిపోయాడు. ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఈ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 3 రోజుల సమయం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఒకసారి మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్తో పాటు ఈ అక్రిడేషన్స్, ర్యాంకింగ్స్, ఎన్బిఏ, న్యాక్ఏ, అటానమస్ స్టేటస్ ఇవన్నీ కూడా చూసి ఆప్షన్స్ని ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నించండి. ఓకే సార్, సుధీర్ గారు మీరు చెప్పండి, అంటే కాలేజ్ని మంచి కాలేజ్ని ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా కాలేజ్ అనగానే చాలామంది నార్మల్గా ఇప్పట్లో ఇంతకుముందు రోజుల్లో అయితే బిల్డింగ్ బాగుందా లేకుంటే ఫ్యాకల్టీ బాగున్నారా లేకుంటే అక్కడ వస్తువులు ఎలా ఉన్నాయని మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కొద్దిగా మనం అప్డేట్ అయ్యాం. అప్డేట్ అయిన దాంట్లో ఫస్ట్ మెజారిటీలో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కాలేజ్. ఇంతకుముందంతా మనం యూనివర్సిటీ ప్రకారం రన్ చేస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక సిస్టమ్ ఏంటంటే అటోనమస్. అటోనమస్ అంటే మీరు ఇంతకుముందు యూనివర్సిటీ అండర్లోనే ఉంటుంది, కానీ ఇక్కడ ఏంటంటే అటోనమస్ కాలేజు కేవలం సిలబస్, ఆ 4 సంవత్సరాల సిలబస్ మాత్రమే ఫోకస్ చేయకుండా ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో బయట ఉద్యోగానికి వెళ్ళే టైంకి ఇండస్ట్రీ ఏం కోరుకుంటుందో అటువంటి డిజైన్ చేసుకునే ఒక రైట్ అటోనమస్ కాలేజ్కి ఉంటుంది. అంటే ఒక ఫ్రీడమ్, ఈ స్టూడెంట్ ఎలా తయారు చేస్తే ఇతను బయటికి వెళ్ళి ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఇతను ఉద్యోగం సాధించగలుగుతాడు లేకుంటే ఇండస్ట్రీ ఏం కోరుకుంటుందో ఆ స్కిల్ కాలేజ్లో నేర్పించే ఒక ఫెసిలిటీ కేవలం అటోనమస్ కాలేజ్కి ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఇవ్వచ్చు అంటే అటోనమస్ కాలేజ్లో ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంతకుముందు రోజుల్లో 4 సంవత్సరాల క్రితం అటోనమస్ కాలేజ్ అని చూస్తే రేర్గా ఉండేవి, 1-2 అలా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపుగా 10 సంఖ్యలో ఉన్నాయి. సార్, దాంట్లో వచ్చాక సెకండ్ మనం ఇంకా ఏ జాగ్రత్త తీసుకొని కాలేజ్ చూస్ చేసుకోవచ్చు అంటే అటోనమస్ తర్వాత యూజీసీ ప్లస్ అట్ ద సేమ్ టైం మీరు డిఫరెంట్ పేర్లు వినుంటారు. మీరు చాలా కాలేజ్ చూస్తుంటే న్యాక్ అక్రిడేషన్ అని, ఎన్బిఏ అని ఇలా మీరు చూస్తూనే ఉంటారు. దాంట్లో న్యాక్ అక్రిడేషన్లు కూడా చాలా కాలేజ్కి మామూలుగా వచ్చేసాయి. ర్యాంకింగ్ ఉంటుంది BCAA+ అని. సార్, దీంట్లో ఏది ఉంటే బెస్ట్ అని మీరు చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చి న్యాక్ అక్రిడేషన్ ఏ లేదా ఏ ప్లస్ కానీ ఏ అబోవ్ ఏదున్నా కూడా ఆ కాలేజు ఎస్ బెస్ట్ కాలేజ్ అని వాళ్ళు చెక్ చేసి దానికి తగ్గట్టుగానే ఇచ్చుంటారు. దాంతోపాటు మూడోది బెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడున్నారు. ఇక్కడ మీరు మెజారిటీగా చూడాల్సింది ఫ్యాకల్టీ ఎంత బాగా, అది పిహెచ్డీ స్కాలర్స్ ఉన్నారా, ఎంటెక్ వాళ్ళు ఉన్నారా, మీకు దానివల్ల పిల్లాడికి వాడి రీసెర్చ్కి చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఇవన్నీ చూస్తూనే ల్యాబ్స్ బాగున్నాయా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయా, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఉందా, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు KPRIT మీరు చూసినా కూడా వాళ్ళది అటోనమస్ కాలేజ్, అట్ ద సేమ్ టైం న్యాక్ అక్రిడేషన్లో ఏ పైన ర్యాంకింగ్ ఉంది, దాంతోపాటు మీకు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటూ ఇండస్ట్రీ ట్రైనింగ్ మొత్తం కాలేజ్లోనే ఇస్తూ అటువంటి జాగ్రత్తలన్నీ చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇవన్నీ ఫెసిలిటీస్ కనుక ఉంటే అవి మీరు మీ అబ్బాయి భవిష్యత్తు కోసం, మీ అమ్మాయి భవిష్యత్తు కోసం, రేపు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా బాగుంటుందని మీరు చూస్ చేసుకోవచ్చు. అందులో లాస్ట్ మెజారిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్స్ అండి. చాలామంది సార్ ప్లేస్మెంట్స్ ఏముంది ఎక్కడ కూడా వచ్చేస్తాయి కదా అంటే అటోనమస్ కాలేజ్ ఏమవుతుందంటే మిగతా యూనివర్సిటీ మీరు చూసుకున్నట్టయితే అక్కడ యూనివర్సిటీ నామ్స్ తగ్గట్టుగా వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఏం కోరుకుంటాయంటే అరే ఈ స్టూడెంట్ మళ్ళీ చదివిన తర్వాత నేను మా ఇండస్ట్రీకి తీసుకొని వచ్చి మళ్ళీ వీడికి ట్రైనింగ్ ఇవ్వాలా. అదే ఏ కాలేజ్లో అయితే అతను 2వ సంవత్సరం 3వ సంవత్సరం 4వ సంవత్సరం చదివేటప్పుడే ఏదైతే ఇండస్ట్రీకి నాకు కావాల్సిన విధంగా ట్రైనింగ్ ఇచ్చుంటారో అటువంటి విద్యార్థులు అయితే బాగుంటారని చెప్పి ఫస్ట్ అటోనమస్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ కూడా ఇస్తూ ఉంటారు. దాంతోపాటు ఇక్కడుండే బెనిఫిట్ ఏంటంటే ఎగ్జామినేషన్ పార్ట్ కూడా మామూలుగా యూనివర్సిటీ అనుకోండి అన్ని కాలేజ్తో ఉండి అన్ని కాలేజ్ కరెక్ట్గా కండక్ట్ చేసే విధంగా జాగ్రత్త తీసుకుంటూ కండక్ట్ చేయాలి. కానీ అటోనమస్ కాలేజ్కి వచ్చేసరికి ఎగ్జామినేషన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. వాళ్ళు ఎగ్జామినేషన్ డేట్స్ కానీ లేకుంటే ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండి వాళ్ళే దాన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక బెస్ట్ పార్ట్ అటోనమస్ కాలేజ్. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు ఎలాగో మీ కిడ్ యొక్క ఫ్యూచర్ బాగుండాలి, వాడు కాలేజ్లోనే అన్నీ నేర్చుకొని మార్కెట్కి తగ్గట్టుగా ఇండస్ట్రీ తగ్గట్టుగా రెడీ అవ్వాలంటే మాత్రం ఇవన్నీ మీరు చెక్ చేసుకొని కనుక డిసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ కిడ్ యొక్క ఫ్యూచర్ చాలా బాగుంటుంది.
రైట్ సార్, ఇప్పుడు సుధీర్ గారు చెప్పినట్టు అటానమస్ స్టేటస్ అనేది ఇప్పుడు కేపీఆర్ఐటి కాలేజ్కి ఉంది, అండ్ అలాగే ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ కూడా ఉంది. సో దీనివల్ల స్టూడెంట్స్కి ఏంటి యూజ్ అంటారు? సో ఇప్పుడు దాదాపు మనకి కౌన్సిలింగ్లో 170-172 కాలేజీలు అవైలబుల్ ఉన్నాయి. అందులో ఒక స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 950 ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లోనే 18 సబ్ గ్రూపులు ఉన్నాయి. ఇంత కన్ఫ్యూజన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టే టైంలో ఏ విద్యార్థి అయినా సరే కన్ఫ్యూజ్ అవుతాడు. అందులో ఈ అటానమస్ స్టేటస్, ఆ చెప్పినట్టు ఎన్బిఏ నాక్ ఏ, ఈ అక్రిడేషన్స్ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే బ్లైండ్గా మనం వాటిని ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చేది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలే ఆ కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ని చూసి నాక్ ఏ, B++, B+, C ఇలా అక్రిడేషన్స్ ఇస్తారు. మన కాలేజీకి నాక్ ఏ అక్రిడేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎన్బిఏ అక్రిడేషన్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ సిఎస్ఈకి ఉంది, ఈసీఈకి ఉంది. అయితే ఈ కోర్ బ్రాంచెస్ అంటే కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ అయిన ఏఐఎంఎల్, డేటా సైన్స్ ఇలాంటి బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అయ్యి జస్ట్ 4 అవుతున్నాయి కాబట్టి ఒక బ్యాచ్ వెళ్ళిపోతే కానీ వాటికి అక్రిడేషన్స్ రావు ఎన్బిఏ అక్రిడేషన్. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకల్లా మనకి ఎన్బిఏ అక్రిడేషన్ ఏఐఎంఎల్ కూడా వస్తుంది. సో ఒక స్టూడెంట్ ఒక కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ కిందనే ఉన్నాయి, ఏఐఎంఎల్, డేటా సైన్స్ కూడా. అలాంటప్పుడు ఆ కాలేజీలో ఉన్న సిఎస్ఈ అనే గ్రూప్కి ఎన్బిఏ అక్రిడేషన్ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ నాక్ ఇంతకుముందు సార్ చెప్పినట్టు గత 3-4 సంవత్సరాల కింద యూజీసీ అటానమస్ స్టేటస్ చాలా తక్కువ కాలేజీకి ఉండేదండి, హార్డ్లీ తెలంగాణ మొత్తం కలిపి ఒక 40-50 కాలేజీలకు ఉంది. ఈరోజు 100-120 కాలేజీలకు ఉంది. అంటే టోటల్ 170 కాలేజెస్లో 100-120 కాలేజ్ అటానమస్ స్టేటస్ అయిపోయాయి. భవిష్యత్తులో యూనివర్సిటీ సంఖ్య కూడా పెరగవచ్చు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒక కాలేజీకి అటానమస్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది, వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది, అంటే 4 బ్యాక్ అటానమస్ స్టేటస్ చాలా తక్కువ కాలేజీకి ఉంది అంటే దే ఆర్ గుడ్ ఎట్ అకాడమిక్స్, ఇప్పుడు వస్తుంది అంటే థింక్ అబౌట్ దట్ ఇన్స్టిట్యూట్. దాని తర్వాత ఎన్బిఏ అక్రిడేషన్, ఈ రెండూ ఉన్నాయి కాబట్టి మీరు ఆ కాలేజ్ని ఈజీగా చూస్ చేసుకోవచ్చు. దాని రిజల్టే ఈరోజు మన క్యాంపస్లో 54 lakhs మైక్రోసాఫ్ట్ అనే కంపెనీలో ప్లేస్ అవ్వడం, ఈవెన్ 10 lakhs అబౌవ్ కూడా మన క్యాంపస్లో ఒక 10 members సెలెక్ట్ అయ్యారు. యావరేజ్ శాలరీ కూడా 5-6 lakhs బిట్వీన్ ఉంది. అండ్ అవుట్ ఆఫ్ 192% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు డిఫరెంట్ కంపెనీస్లో, ఎంఎన్సీస్లో. అంటే ఇలాంటి కష్టమైన సమయంలో మీరు పేపర్స్లో చూస్తుంటారు ఐఐటీస్లో ప్లేస్మెంట్స్ లేవు. ఎస్, ప్లేస్మెంట్స్ ఉన్నాయి, లేవని కాదండి, వాళ్ళ ఆలోచన పెద్దగా ఉంటుంది, వాళ్ళకి నార్మల్ ప్యాకేజెస్ యాక్సెప్ట్ చేయరు. అండ్ చాలామంది ఎంటర్ప్రెన్యూర్ లాగా సెటిల్ అవ్వాలని చూస్తుంటారు, కొంతమంది అబ్రాడ్కి వెళ్ళి ఎంఎస్ చేయాలని చూస్తుంటారు. కాబట్టి రిజిస్టర్డ్ స్టూడెంట్స్లో మ్యాక్సిమం నెంబర్కి ప్లేస్మెంట్స్ వచ్చాయి. బట్ కంపేర్ టు మన హైదరాబాద్లో ఉన్న కాలేజెస్లో వీఆర్ గుడ్ ఎట్ ప్లేస్మెంట్స్. ఓకే సార్, కాల్ తీసుకుందాము. కిషోర్ గారు చెప్పండి సార్, నేను మాట్లాడండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ నా పేరు కిషోర్, కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ సార్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే మా అబ్బాయికి 1,76,000 ర్యాంక్ వచ్చింది సార్. అయితే అది ఎస్సీ కోట, అంటే ఎస్సీ సార్ మేము. ఓకే సార్. అయితే మాకు టాప్ 10-20 లా కానీ టాప్ 30 లా కానీ సీట్ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సార్? ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ ఇయర్ కాంపిటీషన్ని మనం అస్సలకి అనాలిసిస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే 98,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 71,000 సీట్లు ఉన్నాయి. మేబీ భవిష్యత్తులో సెకండ్ ఫేజ్ వరకల్లా ఇంకో 10,000 seats 15,000 seats పెరిగే అవకాశం ఉందేమో. బట్ ప్రస్తుతానికి ఉన్న ఈ 71,000 సీట్లకి 100,000 మంది విద్యార్థులు ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా చేంజెస్ జరుగుతాయి కాలేజెస్లో. లాస్ట్ ఇయర్ వచ్చిన కాలేజీలో ఇయర్ రాకపోవచ్చు. సో మీరు ఆప్షన్స్ పెట్టుకునే ముందు, వస్తుందా రాదా తర్వాత విషయం, రిజర్వేషన్ ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఈ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఆప్షన్స్ టాప్ కాలేజ్ నుంచి పెట్టుకోవాలి. నా ర్యాంక్ 100,000 ఉంది కదా, నాకు ఎందుకు సిబిఐటీలో, వాసవిలో, ఓయూలో రాదు కదా, పెట్టడం ఎందుకు అనుకుని వదిలేస్తారు. సో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే అండి, ఆప్షన్ తప్పనిసరిగా పెట్టండి టాప్ కాలేజెస్ కూడా. ఎందుకంటే ప్రతి కాలేజీలో 50% ఓపెన్ కేటగిరీ, 50% రిజర్వేషన్ కేటగిరీ ఉంటాయి. ఆ రిజర్వేషన్ కేటగిరీలో ఎస్సీ రిజర్వేషన్లో మేల్ కేటగిరీలో ఏ స్టూడెంట్ కనుక ఆప్షన్ పెట్టుకోకపోతే, మీరు ఒక్కరే ఆప్షన్ పెట్టుకుంటే మీ ర్యాంక్ ఎంత ఉన్నా కూడా మీకు ఆ సీట్ ఇవ్వాల్సిందే. సో అలాంటి అవకాశం రావచ్చు. లాస్ట్ ఇయర్ కూడా 60,000-65,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా టాప్ 5 కాలేజీలో సిఎస్సీ సీట్ వచ్చింది రిజర్వేషన్ కేటగిరీస్కి. సో మీకు 100% వస్తుందా రాదా ఇప్పుడు మనం చెప్పలేము, బట్ మీరు ఆప్షన్ సరిగా పెట్టుకుంటే వచ్చే అవకాశాన్ని మాత్రం మిస్ అవ్వరు. దినేష్ గారు మీరు చెప్పండి, మెయిన్గా మాట్లాడుకోవాలంటే కోర్సెస్ గురించి ఈ మధ్య కాలంలో. సో కేపీఆర్ఐటి కాలేజ్ ఎలాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది? సో ఈరోజు అందరికీ బాగా ఇంట్రెస్ట్ ఉన్న డిమాండెడ్ కోర్స్ అయినా ఎమర్జింగ్ టెక్నాలజీస్ అయినా కోర్ సిఎస్సీ కామన్, దాంతోపాటు ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా మన క్యాంపస్లో ఉన్నాయండి.
మన కాలేజ్ ఫీజు కూడా 90,000 రూపీస్ ఉంటుంది యాజ్ పర్ ఏఎఫ్ఆర్సి అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ. ఈ కోర్సెస్ అన్నీ కూడా రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్. మన కాలేజీలో సివిల్ చేసినా ఎలక్ట్రానిక్స్ చేసినా ఏది చేసినా కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్. ఎందుకంటే అన్ని కోర్సెస్లో మనం అటానమస్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వాళ్ళకి యాజ్ అకాడమిక్స్తో పాటు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు ఏ గ్రూప్ చూస్ చేసుకున్నా కూడా మన క్యాంపస్లో సెలెక్ట్ అయ్యేది సాఫ్ట్వేరే. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సుధీర్ గారు మీరు చెప్పండి, అసలు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే స్టూడెంట్ 4 ఇయర్స్ తర్వాత ఒక మంచి స్టూడెంట్గా ఒక గుడ్ ఇంజనీర్గా బయటకు రావాలంటే ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలంటారు? ఫస్ట్ అయితే మాత్రం అందరికీ అప్పుడు వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే నాకు ఫ్రీడమ్ వచ్చింది, ఇంటర్ అయిపోయింది, ఇంకా అప్పటిదాకా నేను ఉదయం నుంచి రాత్రి దాకా చదువుకున్నాను, ఇప్పుడు నాకు ఫ్రీడమ్ వచ్చింది, హ్యాపీగా వెళ్ళి 4 సంవత్సరాలు ఎంజాయ్ చేసిన తర్వాత దాని తర్వాత నేను ప్లాన్ చేసుకుంటాను అని అనుకున్న వాళ్ళందరూ ఈరోజు చాలామంది ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద ఖాళీగా ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం అండి. మేము చాలామంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు నేను చెక్ చేసినప్పుడు ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో మీరు చేయాల్సింది ఆ 4 సంవత్సరాల్లో చాలా సింపుల్ టాస్క్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ మీకు సెట్ అవ్వడానికో అడ్జస్ట్ అవ్వడానికో లేదా ఆ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికో కొద్దిగా అటు ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు లేకుంటే కాలేజ్ ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఫస్ట్ ఇయర్ ఒక్కటి కనుక మీరు చదువు మీదో లేకుంటే సబ్జెక్ట్ మీదో ఫోకస్ చేయండి. సెకండ్ ఇయర్ నుంచి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నెక్స్ట్ ఈ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాట్ ఐ నీడ్ టు డూ. నేను చాలా కాలేజెస్లో స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఏంటంటే, సెకండ్ ఇయర్ స్టూడెంట్ జిఆర్కి ప్రిపేర్ అవుతుంటాడు, సెకండ్ ఇయర్ స్టూడెంట్ గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అంటే ఎంత అద్భుతం అంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలాగో బీటెక్ గట్టిగా మాట్లాడితే ఒక 50-60% ఎఫర్ట్స్ పెడితే నేను కావాల్సిన పర్సంటేజ్ తెచ్చుకోవచ్చు, మిగతా 30% ఆఫ్ ద టైంని నేను 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత నేను ఏ జాబ్లోకి వెళ్ళాలి, నేను ఏ సెక్టార్లోకి వెళ్ళాలి, నేనేం హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, దానికోసం ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కనుక మీరు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది. కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ అంతా ఎంజాయ్ చేసి సెకండ్ ఇయర్ ఆ ఎంజాయ్మెంట్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి థర్డ్ ఇయర్ ఇంకొద్దిగా చేస్తే ఈ జన్మకు నాకు పరిపూర్ణత వస్తుందని చెప్పి ఫీల్ అయ్యి ఫైనల్ ఇయర్లో అప్పుడు నిద్రలేస్తారు ఏమన్నా చేస్తే బాగుంటుందని. అప్పటికి అంతా అయిపోయి ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళు ముందుకెళ్ళి ఉంటారు, వీళ్ళు అక్కడ ఆగిపోయి ఉంటారు. సో సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏ కోర్స్ తీసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ గారే చెప్తూ సిఎస్సి ఎమర్జింగ్ అవునా, మీకు తెలుసు నాకు తెలుసు మార్కెట్లో అందరికీ తెలుసు, అదే సిఎస్సిని మీరు చేయాల్సింది ఏంటి తెలుసా, బయట మార్కెట్లో ఎంత టెక్నాలజీ అప్డేట్ అవుతుందో దానికంటే మీరు ఒక అడుగు ముందుండి కాలేజ్లోనే మీరు అది అప్డేట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీ కెరియర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం సి నుంచి స్టార్ట్ అయింది జర్నీ, C++, జావా, ఒరాకిల్, SAP ఇలా మొత్తం చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు అందరు ట్రెండ్ అంటే ఏఐ మాట్లాడుకుంటున్నారు. ఇంకో 2 ఏళ్ల తర్వాత ఏఐ ఉంటుందో కొత్తది వస్తుందో మనకు తెలియదు. ఆల్రెడీ వచ్చింది సార్, జనరేటివ్ ఏఐ అని వచ్చేసింది. ఇందాక మేము మాట్లాడుకుంటే అదే చెప్పారు, ఆ జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత దాని తర్వాత ఏది వస్తుందో మీరు చదివి పూర్తి చేసేసరికి అది మీరు నేర్చుకొని ఉండాలి. అది మీరు నేర్చుకోకుండా లేదు సార్ నేను ఏఐ నేర్చుకునే దానికి కాలేజీలో జాయిన్ అయ్యాను ఆ ఏఐ ఒక్కటే నేర్చుకుంటానంటే నెక్స్ట్ వచ్చే మార్కెట్కి మీరు అప్డేట్ అయిపోతారు. సో దయచేసి ఫస్ట్ ఇయర్ ఒక్కటి మీరు బీటెక్ సబ్జెక్టో దీని గురించి ఫోకస్ చేయండి, సెకండ్ ఇయర్ నుంచి మాత్రం ఫైనల్ ఇయర్ అయిపోయాక ఎక్కడ మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకోవాలనుకున్నారు, ఎక్కడ మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకున్నారో అనే ప్లానింగ్ మీరు స్టార్ట్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా యూ విల్ ఫైండ్ ఎ ప్రాబ్లం. అదొక్కటి మాత్రం అబ్జర్వ్ చేయండి. ఓకే సార్, కాల్ తీసుకుందాం. ప్రణీత్ గారు మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే సార్, దినేష్ గారు మీరు చెప్పండి. అండ్ విద్యార్థులకి మెయిన్గా కావాల్సిన ప్లేస్మెంట్స్, సో మీ కాలేజ్లో ప్లేస్మెంట్స్కి ఎలాంటి సన్నద్ధం కావడానికి ఎలాంటి ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు? సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎవ్రీడే కొత్త టెక్నాలజీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి 4 సంవత్సరాల కింద బాగా డిమాండ్ ఉందని ఇంట్రడ్యూస్ చేశాము. ఈరోజు ఎన్విడియా అనే కంపెనీ జనరేటివ్ ఏఐ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. ఈరోజు మార్కెట్ కంపెనీస్ అన్ని దాని చుట్టూ తిరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంకొక కోర్స్ రావచ్చు. అంటే చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది ఇండస్ట్రీ అనేది. ఇంత ఫాస్ట్గా గ్రో అవుతున్నప్పుడు మనం ప్రతిదానికి అప్డేట్ అవుతూ ఉండాలి. ఏదో మనం ఇంజనీరింగ్ చేస్తున్నాం, సిఎస్సి తీసుకున్నాం, ఏఐఎంఎల్ తీసుకున్నాం చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంటుంది, కానీ వాస్తవ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో 100,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే మీరు నమ్మరు, కేవలం 25-30% మంది మాత్రమే కంపెనీకి తగ్గ జాబులు చేస్తున్నారు, మిగతా వాళ్ళు వాళ్ళకి సంబంధం లేని జాబులు చేస్తున్నారు. ఆ 25-30% ఎక్కడ ఉన్నారు అంటే సార్ చెప్పినట్టు ప్రతిరోజు అప్డేట్ అవ్వాలి. మన క్యాంపస్లో సీడ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ సీడ్ అనే ప్రోగ్రామ్ ద్వారా అలాంగ్ విత్ అకాడమిక్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ నేర్పిస్తూ మళ్ళీ భవిష్యత్తులో బయటకు వచ్చి నేను వేరే కోర్స్ నేర్చుకోవాలి అనే అవసరం లేకుండా ఆ ఎమర్జింగ్ టెక్నాలజీస్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడము,
స్టార్టింగ్ నుంచి అంటే థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత కంపెనీ హెచ్ఆర్స్ని తీసుకొచ్చి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, దాని రిజల్టే ఈరోజు 54 lakhs ప్యాకేజ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. అదొకటి ఎగ్జాంపుల్ చాలండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు చాలా కాలేజెస్ 100% ప్లేస్మెంట్, 200% కూడా రాసుకుంటారు, తప్పులేదు. ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే ఆ క్యాంపస్లో ఎంతమంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ప్లేస్ అయ్యారు, హయ్యెస్ట్ పే ఎంత వచ్చింది, యావరేజ్ పే ఎంత వచ్చింది, లీస్ట్ పే ఎంత వచ్చింది, వాళ్ళందరూ ఎలాంటి కంపెనీస్లో జాయిన్ అయ్యారు. చాలామంది ఈరోజు మా కాలేజీలో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ప్యాకేజ్ అని రాసుకుంటారు, ప్రాబ్లం లేదు, తప్పులేదు. బట్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ తను జాయిన్ కావాల్సిన కంపెనీస్ ఎలాంటివి, సాఫ్ట్వేర్ కంపెనీస్. నేను టెక్ సపోర్ట్ జాయిన్ అవుతాను, బీపీఓ జాయిన్ అవుతాను, అలాంటి కంపెనీస్ మన కాలేజీలో లేవు. ఉన్నవన్నీ కూడా టాప్ ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీసే. అవుట్ ఆఫ్ 320 ఎలిజిబుల్ స్టూడెంట్స్లో 290 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. మీరు క్యాంపస్కి వచ్చినా కూడా రిజిస్టర్డ్ ఉంటుంది, అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్టూడెంట్ ఫోటో, హాల్ టికెట్ నెంబర్, కంపెనీ ప్లేస్మెంట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే ప్లేస్మెంట్ అనేది ఒక పారామీటర్, బట్ ప్లేస్మెంట్ ఒక్కటే మీద డిపెండ్ కావద్దు. ఓకే సార్. ఎస్ సార్, కాల్ తీసుకుందాం. మాస్టర్ గారు మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. ఆశ్రనగర్ చెప్పండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. మీ డౌట్ ఏంటో చెప్పండి. ఆశ్రణ గారు కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ లో మాట్లాడండి. మేడం సిగ్నల్ మేడం, మా అబ్బాయి ఎంసెట్ రాస్తే 99,000 వచ్చేది సార్ ర్యాంక్. ఒకే కాలేజీలో ఫీల్ అవుతుందని చూస్తున్నా సార్. ఇంతకుముందు చెప్పాను, ఈ డౌట్ 100కి 99% మంది విద్యార్థులకు ఉంటుంది. ఆ 1% వాళ్ళకి ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి టాప్ ర్యాంకులు ఉంటాయి కాబట్టి నాకు మంచి కాలేజీలో వస్తుందని ఉంటుంది. సో ఈ ఇయర్ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఏ కాలేజీలో వస్తుంది మనం ఇప్పుడు చూడొద్దు అండి. మనం పెట్టిన ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవో చూడండి. సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ అది కూడా టాప్ నుంచి లిస్టిక్ పెట్టండి. ఈరోజు నేను ఒక అబ్బాయిని చూశానండి, నిన్న రిపోర్ట్లో కూడా వచ్చింది, ఒక స్టూడెంట్ 943 ఆప్షన్స్ పెట్టుకున్నాడు. సాధ్యం జనరల్గా మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టేశాడు. ఎన్ని ఆప్షన్స్ పెట్టామో ఇంపార్టెంట్ కాదు, ఆ పెట్టిన ఆప్షన్స్ ప్రయారిటీ ప్రకారం టాప్ నుంచి పెట్టామా లేదా. నేను ఫస్టే ఒక చెత్త కాలేజ్ పెట్టేశాను, నాకు సంబంధం లేని కోర్సు పెట్టేశాను, దాని కింద చాలా కష్టపడి మంచిగా పెట్టేశాను. సిస్టమ్ కన్సిడర్ చేసేది ఫస్ట్ ఆప్షనే కదా, సో అక్కడితో అయిపోతుంది. దాని కింద ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా సిస్టమ్ కన్సిడర్ చేయదు. అందుకే మనం పెట్టినప్పుడు టాప్ నుంచి లీస్ట్కి చూడాలి. అండ్ ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నానండి, రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు తెలివిగా మంచిగా ఆప్షన్స్ పెట్టుకుంటే ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది. సుధీర్ గారు మీరు చెప్పండి, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? ఫస్ట్ అయితే మాత్రం ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత పేరెంట్స్ కూడా వాళ్ళని అలాగే వదిలేయకుండా 4 సంవత్సరాలు, చాలామంది ఇంటర్ దాకా 10th దాకా పిల్లల్ని చాలా జాగ్రత్తగా స్కూల్లో దింపడం, కాలేజీలో దింపడం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తారు. ఇక్కడ పేరెంట్స్కి ఫస్ట్ ఇచ్చే సలహా మాత్రం 4 సంవత్సరాలు వీలైనంత వరకు మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ చేస్తున్నారో ఆ కాలేజ్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానీ ఫ్యాకల్టీతో కానీ 6 నెలలకు ఒక్కసారో సెమిస్టర్ వైజ్గా ఒక్కసారైనా వెళ్ళి మీరు కలవకపోతే 4 సంవత్సరాలు మీ పిల్లాడు ఎలా చదువుతున్నాడు, ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటున్నాడు అవన్నీ మీరు తెలుసుకోకపోతే 4 సంవత్సరాల తర్వాత మా వాడికి జాబ్ రాలేదండి, 4 సంవత్సరాల తర్వాత మా వాడికి కెరియర్ లేదు అని తల్లిదండ్రులు బాధపడకుండా ఉండాలి అంటే మాత్రం ఇక్కడ 10th క్లాస్లో చదివేటప్పుడు స్కూల్లో కనీసం నెలకోసారి వెళ్ళేవాళ్ళు కదా, ఇక్కడ సంవత్సరానికి కనీసం 2 సార్లు వెళ్ళండి. అంటే సెమిస్టర్ వైజ్గా ఖచ్చితంగా పేరెంట్స్ వెళ్ళి వాళ్ళని ఫ్యాకల్టీనో లేకుంటే హెచ్ఓడినో మీరు కలిస్తే డెఫినెట్గా మీ పిల్లాడి యొక్క గ్రోత్ మీకు తెలుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, పిల్లలు వచ్చేసరికి 10th ఇంటర్ బాగా ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా బాగా చేపను తోగినట్టు తోవితే మీ అది పైగా మెటీరియల్స్ మొత్తం ఇచ్చేస్తే మీరు చదివేసి టాపర్స్ అయ్యారు, మార్కులు తెచ్చుకున్నారు, ఫెంటాస్టిక్. కానీ ఇంజనీరింగ్ అలా ఉండదు. ఇంజనీరింగ్ కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటుంది. మీరు అక్కడ సబ్జెక్ట్స్ చాలా అద్భుతంగా ఫ్యాకల్టీ చెప్తున్నప్పుడు మీరు మళ్ళీ ల్యాబ్స్కి వెళ్ళి చేస్తూ అలా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటూ ఎడ్యుకేషన్ని కరెక్ట్గా 50-60% చేస్తూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఏదైతే మీకు ఉద్యోగం కావాలంటే మీకు కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకుంటూ లీడర్షిప్, మిగతా యాక్టివిటీస్, కాలేజ్లో డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, వాటన్నిటిలో ఇన్వాల్వ్ అవుతూ ఒక లీడర్గా ఒక ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీ స్కిల్స్ నేర్చుకుంటూ కమ్యూనికేషన్, ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఇలాంటివన్నిట్లో మీరు అన్నిట్లో పార్టిసిపేట్ చేయండి. మీకు దేంట్లో నాలెడ్జ్ ఉండదు కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి వెళ్ళి నేర్చుకుంటేనే మీకు దాంట్లో నాలెడ్జ్ వస్తుంది.
అది మాత్రం మిస్ చేయకుండా. ఇప్పుడు చెప్తూ దినేష్ గారు చెప్తున్నాడు, సీడ్ అనే ప్రోగ్రామ్ ద్వారా డిఫరెంట్ టెక్నాలజీ తీసుకొచ్చి నేర్పిస్తున్నప్పుడు లేదండి 4 సంవత్సరాల తర్వాత చూసుకుందాం అనే మాట రాకూడదు. వాళ్ళు నేర్పిస్తా అన్నప్పుడు వెళ్ళి ఆ స్కిల్ ఆ నాలెడ్జ్ నేర్చుకొని వస్తే రేపటి రోజున భవిష్యత్తుకి అది ఉపయోగపడుతుంది. సో ఇది పిల్లలు అటు పేరెంట్స్ ఈ రెండు విషయాలు జాగ్రత్త తీసుకుంటే డెఫినెట్గా మీ కెరీర్ బాగుంటుంది. అండ్ దినేష్ గారి కాలేజ్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అండ్ ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ మనకి 19th అని చెప్పారు, ఆన్ ఆర్ బిఫోర్ 19th అన్నారు, 18th ఆర్ 19th ఎప్పుడైనా రావచ్చు. సో 19th సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం ఫీ పే చేయడానికి 23rd వరకు టైం ఉంది. సో 19th సీట్ అలాట్మెంట్ కాగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ క్యాంపస్ని విజిట్ చేయాలి, ఎలా ఉంది పరిస్థితులు తెలుసుకోవాలి. ఇఫ్ ఒకవేళ అన్నీ బాగా ఉన్నాయనుకుంటే ఫీజ్ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసేయండి, ఆ సీట్ని హోల్డ్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెళ్ళాలి అనుకుంటేనేమో అంతకంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఫీ పే చేసి వెళ్తే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి, దానికంటే బెటర్. ఫీ పే చేయకుండా వెళ్తే మీ దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు కాబట్టి మళ్ళీ సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందు సెకండ్ ఫేజ్లో మళ్ళీ నేను ఆప్షన్స్ పెట్టుకున్నాను, నాకు వేరే కాలేజ్ సీట్ అలాట్ అయింది, సార్ నాకు ఫస్ట్ ఫేజ్దే బాగుంది అదే కావాలి అంటే ఇవ్వరు. ఒకసారి మనకి సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యిందంటే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాల్టీ కెరీర్ పాయింట్, స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.